శుభోదయం పిల్లలు, మనం నా పేరు పి సుబ్బలక్ష్మి. నేను కస్తూర్బా గాంధీ గంగవరం స్కూల్లో తెలుగు ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నాను. మనం ఈరోజు ముందుగా ఒక పద్యాన్ని చెప్పుకుందాం. సిరిగనవానికి చెల్లుం తరుణిల్ పదియారు వేలందగు పెండ్లాడిన్ తిరుపమునకిద్దరాండ్రా గంగ విడుము పార్వతి చాలున్. అంటే ఈ పద్యం ఏంటంటే శ్రీనాథుడు రచించాడు. దీన్ని చాటు పద్యాలు కూడా అంటారు. చాటు పద్యం అంటే ఏంటి? అప్పటికప్పుడు రచించే పద్యం, అప్పటికప్పుడు రాసే పద్యం అంట. ఇది ఏ సందర్భంలో రాశారంటే, శ్రీనాథుడు ఒకరోజు అలా వెళ్తూ ఉంటే ఆయనకి దాహం వేస్తుందన్నమాట. దాహం వేసినప్పుడు మంచినీళ్ళు కావాలి. కావాలంటుంటే అప్పుడు ఎక్కడ చుట్టుపక్కల ఎక్కడ నీళ్ళు దొరకవు. అప్పుడు ఒక శివాలయం ఉంటే ఆ శివాలయం దగ్గరికి వెళ్ళి శ్రీనాథుడు ఏం చేస్తాడంటే, శివుడి దగ్గరికి వెళ్ళి అప్పుడు ఈ పద్యాన్ని రచిస్తాడు. ఏమని చూడండి, సిరిగలవాని చెల్లున్. అంటే సిరిగలవాడు అంటే డబ్బున్నవాడు. అంటే ఎవరు? విష్ణుమూర్తి. ఎవరు? కృష్ణుడు కదా. విష్ణుమూర్తికి 16,000 మంది భార్యలు. 16,000 పెండ్లాడిన్ అంటే 16,000 మంది భార్యలను పెళ్లి చేసుకున్న ఆయనకి తగుతుంది. అంటే ఎందుకని? విష్ణు యొక్క భార్య ఎవరో? లక్ష్మీదేవి. ఆయన దగ్గర బోల్డు డబ్బు సంపద ఉంది కాబట్టి అటువంటి సంపద గలవాడు 16,000 మంది భార్యలను చేసుకున్న ఆయనకి చెల్లుతుంది. తిరుపమునకి ఇద్దరా అంటారు గంగ విడుము పార్వతి చాలు. తిరుపమును అంటే శివుడు. అంటే ఎవరు? బిచ్చగాడు. అంటే శివుడు ఎక్కడ ఉంటాడు? శ్మశానంలో ఉంటాడు. అటువంటి శివుడు నువ్వు కదా. శ్మశానంలో ఉండే బిచ్చగాడు నువ్వు. తిరుపముడు అంటే బిచ్చగాడు. అటువంటి నీకు ఇద్దరు భార్యలు. అంటే ఇద్దరు భార్యలు ఎవరు? పార్వతి, గంగ కదా. నీకు ఇద్దరు భార్యలు ఎందుకయ్యా? అంటే పార్వతిని నువ్వు ఉంచుకో. గంగ విడుము పార్వతి చాలు అంటే పార్వతిని నీవు ఉంచుకుని గంగని మాకు ఇచ్చేయి. అంటే చూడండి, ఎవరైనా నీ భార్య నాకు ఇచ్చంటే అది బాగుంటుందా? కాదు కదా. ఇక్కడ ఆయన శ్రీనాథుడు వేటకారంగా, అంటే గంగ అంటే ఏంటి? ఇక్కడ నీరు కదా. కాబట్టి మాకు నీరుని, అంటే గంగను మాకు ఇచ్చేవయ్యా, నువ్వు పార్వతిని ఉంచుకో అని దేవుడి దగ్గర, శివుడి దగ్గర ఈ పద్యాన్ని పాడతారన్నమాట శ్రీనాథుడు. చూడండి మళ్ళీ ఒకసారి చెప్పనా. సిరిగలవాని చెల్లున్ తరుణిన్ 16,000 పెండ్లాడిన్ తిరుపమునకిద్దరాండ్రా గంగ విడుము పార్వతి చాలున్. అంటే నువ్వు గంగను మాకు ఇచ్చేవయ్యా. అంటే అక్కడ ఏంటి, గంగ అంటే ఎవరు? నీరు. కాబట్టి మాకు దాహంగా ఉంది, గంగను మాకు ఇచ్చేవయ్యా, పార్వతిని నువ్వు ఉంచుకో అనేసి చెప్పాడమాట. సరే మనం ఈరోజు పాఠంలోకి వెళ్దాం. అయితే మనం ఏం చెప్పుకుంటున్నాం? ముందు తరగతిలో నీతి పరిమళాలు పాఠం, అంటే 8వ తరగతిలోని నీతి పరిమళాలు పాఠం మనం చెప్పుకున్నాం కదా. ఇప్పుడు చెప్పుకుందాం. అంటే నీతి పరిమళాలు పాఠంలో ఏం చెప్పుకున్నాం? ముందు పాఠ్యాంశంలో ముందు తరగతిలో ఏం చెప్పుకున్నాం? నేపథ్యం చెప్పుకున్నాం కదా. తర్వాత శతకం అంటే ఏంటి? శతకం అంటే ఏమనుకున్నాం? 100 నుండి 108 పద్యాలు వరకు ఉంటాయి. అలాంటి పద్యాలను ఏమంటాం? శతకం అంటాం కదా. అటువంటి శతకంలోని పద్యాలు అంటే పరిమళాలు, పరిమళించే పద్యాలు అంటే నీతి పరిమళాలు. అంటే మనకి పరిమళం అంటే చాలా ఇష్టం, మంచి వాసన. పరిమళం అంటే ఏంటి? వాసన. చాలా ఇష్టం. అటువంటి పరిమళాలు గల అంటే మంచి గల, మంచి వాసన గల అంటే పద్యాలు వాసన కాదు, అటువంటి సూక్తి మంచి నీతి గల పద్యాలని మనకి శతక పద్యాల నుంచి తీసేరు. అలాంటి శతక పద్యాలని రచించిన మన శతక కవుల గురించి మనం చెప్పుకున్నాం కదా. ఒకసారి ఆ శతక కవుల గురించి చూడండి. ఒకసారి శతక కవులు చెప్తున్నా, ఒకసారి చూడండి. కవుల పేర్లు: మారద వెంకయ్య, కాలం 17వ శతాబ్దం, శతకం భాస్కర శతకం, మూలం భర్తృహరి, అయిన 7వ శతాబ్ది సుభాషిత త్రిసతి, అనువాదం ఏనుగు లక్ష్మణ కవి, 18వ శతాబ్ది సుభాషిత రత్నవళి. తర్వాత కంచెల్ల గోపన్న రామదాసు, 17వ శతాబ్ది దాశరథి శతకం, మూలం నీలకంఠ దీక్షితులు, ఈయన 17వ శతాబ్ది సభారంజన శతకం, అనువాదం ఏలూరుపాటి అనంతరామయ్య, 20వ శతాబ్దం, ఈయన సభారంజన శతకాన్ని రచించారు. తర్వాత దూర్జటి 16వ శతాబ్ది శ్రీకాళహస్తీశ్వర శతకం, తాళపాక పెద్ద తిరుమలాచార్యులు 16వ శతాబ్దం వెంకటేశ శతకం, కొండూరు వీరరాఘవాచార్యులు 20వ శతాబ్దం మిత్ర సాహస్రి. మనం శతక కవులు చూసుకున్నాం, చెప్పాం మళ్ళీ ఒకసారి. తర్వాత ఇంకేం చెప్పుకున్నాం? నేపథ్యం చెప్పుకున్నాం. ప్రక్రియ ఏ ప్రక్రియలో ఉందనుకున్నాం? పద్యంలో ఉంది అనుకున్నాం ఈ పాఠ్యాంశం.
తర్వాత మనం ఒక ఫస్ట్ పద్యం చెప్పుకున్నాం. ఫస్ట్ పద్యం ఏం చెప్పుకున్నాం చూడండి ఒకసారి, ఇక్కడ ఉంది, తనకు ఫలంబు లేదని ఎడందల బోయడు కీర్తి గోర్, ఆ గుణగణ సారి లోకహిత కార్యం మిక్కిలి భార్యమైన వేలని కొని పూను శేషుండు, సహస్ర ముఖంబుల గాలి ద్రోడి తానిసము మావడే మరి మహాబలమైన దరిత్రి భాస్కర. ఇది ఏ శతకంలోది? భాస్కర శతకంలోది కదా. అయితే ఆ శతకంలో పద్యం చెప్పుకున్నాం. దీనికి ఏంటి అర్థం అంటే కీర్తి గోరు గుణవంతుడు, వాళ్ళకి ప్రతిఫలం లేనప్పటికీ కూడా ప్రతిఫలం కావాలని ఆశించారు గుణవంతులు. ఏంటి, ప్రపంచానికి మేలు జరిగితే చాలు, ప్రజలకి మేలు జరిగితే చాలు అనుకునే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి ప్రతిఫలం లేకపోయినప్పటికీ కూడా ప్రజలకి మేలు చేస్తారు, వాళ్ళకి పేరు ప్రతిష్టలు వస్తే చాలు, కీర్తి వస్తే చాలు అనుకుని చేస్తారు కదా. మనం నివసించే భూమిని ఎవరు మోస్తున్నారని చెప్పుకున్నాం, ఆదిశేషుడు అంటే 1000 తలల యొక్క ఆదిశేషుడు గాలిని ఆహారంగా తింటూ మనం నివసిస్తున్నట్టు అంటే భూమిని ఆదిశేషుడు తన 1000 తలల మీద ఎంత బరువైనప్పటికీ కూడా మోస్తూ ఉన్నాడని మనం ఈ పద్యంలో చెప్పుకున్నాం. అలా రెండో పద్యంలో ఏం చెప్పుకున్నాం, చదువది అంతరసగ్గత కలిగిన ఇంచుకు చాలకున్న ఆ చదువు నిరర్ధకంబ అని చెప్పుకున్నాం కదా. అంటే మనం ఎంత చదువు చదివినప్పటికీ కూడా ఆ చదువు యొక్క జ్ఞానాన్ని మనం గ్రహించాలి. ఆ గ్రహించడం వలన మనకి మంచి చెడులు అనేవి తెలుస్తాయి. అంతేగాని మనం ఎంత చదువు పుస్తకాలు చదివేసి అందులో ఇంచుకు కూడా అంటే కొంచెం కూడా మన జ్ఞానాన్ని గ్రహించకపోతే ఆ చదువు నిరర్ధకం. అంటే చూడండి ఎలాగా నిరర్ధకం, ఎంతో రుచిగా అన్నీ వేసి మంచి కూర వండాం నలపాకులా, అంటే నలుడు చేసిన భీముడు చేసినటువంటి అంత గొప్ప వాళ్ళు చేసిన ఆ విధంగా మనం ఎంతో రుచిగా వండేది, వండినప్పటికీ కూడా అందులో ఉప్పు వేయకపోతే దాని రుచి ఉంటుందా, ఉండదు, బాగోదు కదా. అలాగే మనం ఎంత చదువు చదివినప్పటికీ కూడా దాంట్లో జ్ఞానాన్ని గ్రహించాలని రెండో పద్యంలో చెప్పుకున్నాం. తర్వాత సమానార్థక పదాలు చెప్పుకున్నాం మనం. తర్వాత ఈరోజు ఏంటి, మూడో పద్యాన్ని చెప్పుకుందాం. అది ఒకసారి చూడండి అమ్మా. భూషలుగావు మర్తులకు భూరి మయాంగద తారహారముల్, భూషిత కేశ పాశ మృదు పుష్ప సుగంధ జలాభిషేకముల్. భూషలుగావు భూరుషిని భూరిషు భూషిత జేయి పవిత్రవాణి, వాగ్భూషణమిషు భూషణము భూషణములసించు నన్నయున్. ఈ పద్యం ఇందులోది సుభాషిత రత్నావళిలో. ఇది ఎవరు రచించారు, ఏనుగు లక్ష్మణి కవి గారు రచించారు. ఒకసారి చూడండి, భూషలుగావు మత్తులకు భూరి మయాంగద తారహారముల్, భూషిత కేశ పాశ మృదు పుష్ప సుగంధ జలాభిషేకముల్. భూషలుగావు పూరుషుని భూషితి చేయి పవిత్రవాణి, వాగ్భూషణమిషు భూషణము భూషము నన్నయు నశించు నన్నయున్. ఇదే పద్యమమ్మా సుభాషిత రత్నావళిలోది. ఏనుగు లక్ష్మణ కవి, ఎన్నో శతాబ్దం, 18వ శతాబ్దం కవి మాట ఈయన రచించాడు. పిల్లలు పద్యం చూడండి. భూషలుగావు మర్తులకు భూరి మయాంగద తారహారములు, మర్తులకు అంటే మానవులు అంటే మనుషులు, భూరి మయాంగద అంటే బంగారంతో గొప్పమైన బంగారంతో కూడిన, అంగద అంటే అంగద భుజ కీర్తులు, కేయూరములు అంటే బంగారు, తారహారములు అంటే ముత్యాల హారములు. భూషలుగావు, భూషలు ప్లస్ కావు అంటే అలంకారాలు కావు. భూషిత కేశ పాశ మృదు పుష్ప సుగంధ జలాభిషేకములు, భూషిత అంటే అలంకరింపబడిన, కేశపాశ అంటే వెంట్రుకల సమూహం అంటే జడలో అందమైన పుష్పాలని అలంకరించినంత మాత్రాన, మృదు పుష్ప సుగంధ జలాభిషేకం అంటే మంచి సువాసన గల పుష్పాలతో తయారు చేసిన జలాభిషేకం, అంటే సుగంధ జలాభిషేకం అంటే సుగంధమైన జలంతో అభిషేకము అంటే ఏంటి, అభిషేకములు అంటే పన్నీరు, మంచి సువాసన గల నీటితో స్నానాలు చేసినప్పటికీ పన్నీరుని జల్లుకున్నప్పటికీ. భూషలు గావు, భూషలు ప్లస్ కావు అంటే అలంకారాలు కావు అన్నమాట. భూషితు చేయు పవిత్ర వాణి, పురుషుని భూషితు చేయు పవిత్ర వాణి, పురుషుని అంటే మనుషునకు చేయు పవిత్రవాణి, పవిత్రవాణి అంటే పవిత్రమైన వాక్కే భూషితు చేయు అంటే నిజమైన అలంకారం, భూషిత ప్లస్ చేయు అంటే నిజమైన అలంకారం
అవుతుంది. వాగ్భూషణమే సుభూషణం. వాగ్భూషణం అంటే వాక్కు అనే అలంకారమే సుభూషణము అంటే మంచి అలంకారము. భూషణం నశించునన్నయు మిగిలిన అలంకారాలన్నీ నశించిపోతాయి అని ఈ పద్యం యొక్క భావం. భావం చూడండి, భావం చూడండి. బంగారు హారాలు ధరించడం, సిగలో పువ్వులు పెట్టుకోవడం, సుగంధ ద్రవ్యాలు వాడడం, పన్నీటితో స్నానం చేయడం మొదలైనవి మానవుడికి నిజమైన అలంకారాలు కావు. నిజమైన అలంకారాలు ఏంటి? సంస్కారవంతమైన మాటే నిజమైన అలంకారం. మిగిలిన అలంకారాలు నశించిపోయేవి. మిగిలిన అలంకారాలు ఏంటి? కొన్ని రోజైతే నశించిపోతాయి కదా, కానీ నిజమైన మాట ఎప్పటికీ కూడా నశించిపోయేది కాదు. అదే నిజమైన అలంకారం అని ఈ పద్యం యొక్క భావం. చూడండి పిల్లలు, నాలుగో పద్యం చెప్పుకుందాం. వనకరికి చిక్కమైన సక్కు వాసమైన జడిపోయే మీను, తావినికి జిక్కి జిల్వ గనువెదురు జందెనులేళ్ళు, తావినో అమనికి నశించదేటి తరమాయిరు మూటిని గల్వ, నైదు సాధనములు నీవే గావందగు దాసరది కరుణాపయోనిది. ఇది దాసరథి శతకంలోది. ఎవరు రచించారు? కంచెల్ల గోపన్న. ఆయనే రామదాసు. ఈయన ఎన్నో శతాబ్దం? 18వ శతాబ్దానికి చెందినవాడు. చూడండి ఒకసారి ఇక్కడ పద్యం. వనకరికి చిక్కమైన సకు వాచవింజడిపోయే మీను, తావిని దిక్కె దిల్వ గనువెదురు చెందెనులేళ్ళు, తావినో మనికి నశించేదేటి తరమాయిరు మూటిని గెల్వ, నైదు సాధనముల నీవే గావదగు దాసరథి కరుణాపయోనిది. ఇది దాసరథి శతకం చెప్పుకున్నాం కదా. కంచెల్ల గోపన్న 17వ శతాబ్దం ఈయన. పిల్లలు ఒకసారి పద్యం చూడండి అమ్మా. దాసరథి కరుణాపయోనిది అంటే దయాసముద్రుడమైన ఓ రామ. వనకరికి చిక్కమైనసకు అంటే వనకరి అంటే అడవి ఏనుగు, దాని శరీర దురదకు చిక్కి బురదలో దిగింది. వాచవికి జడిపోయే మీను, మీను అంటే చేప, తన రోటి రుచికి గాలానికి ఎరను తిందామని దాని రుచి కోసం గాలానికి చిక్కుతుంది. తావినికి జిక్కే జిల్వ అంటే, జిల్వ అంటే పాము, బోర్లో ఊదే పాములోడు బోర ఊదికి తన సంగీతానికి ముగ్ధురాలై సంగీతానికి లొంగిపోయి పాములు అతనికి చిక్కుతుంది. గనువెదురు చెందెను లేళ్ళు, లేళ్ళు తన కంటి చూపు అందానికి చెంది చిక్కుతాయి. తావినోమికి నశించాను, తావినోమికి నశించాను అంటే తుమ్మెదలు పువ్వుల వాసనకి తను నశిస్తాయి. తరమా అంటే ఇటువంటి ఒక్కొక్క ప్రాణి ఒక్కొక్క ఇంద్రియ చపలత్వానికి అంటే జ్ఞానేంద్రియాలు మనకు 5 కదా, అంటే చూడండి ఒక్కొక్క ప్రాణి ఒక్కొక్క ఇంద్రియ చపలత్వం వల్ల వాటి ప్రాణాలు పోగొట్టుకుంటున్నాయి అంటే ఇతరులకు చిక్కుతున్నాయి. అలా తరమా ఇరుమూటిని గెల్వ అంటే ఇలా నేను 5 సాధనములు, ఈ 5 సాధనములకు నేను చిక్కి నేను వాటి నుంచి నేను తప్పించుకోగలనా? నీవే గావదగు దాసరథి, కాబట్టి నువ్వే నన్ను ఈ 5ంటిని నేను గెలవడానికి జయించడానికి నువ్వే నన్ను రక్షించాలి అని దీని అర్థం. భావం చూడండి. దయాసముద్రుడమైన ఓ రామ, తన దురదను పోగొట్టుకోవడానికి ఏనుగు, నోటి రుచి ఆశించి చేప, సంగీతానికి లొంగి పాము, అందానికి బానిసే జింక, పూల వాసనకు మైమరిచి తుమ్మెదను బందీలు అవుతున్నాయి. ఇలా ఒక్కొక్క ప్రాణి ఒక్కొక్క ఇంద్రియ చపలత్వం వల్లనే నశిస్తున్నాయి. అంటే మనకి ఇంద్రియాలన్ని జ్ఞానేంద్రియాలు 5 కదా, ఏంటవి? కన్ను, ముక్కు, చెవి, నోరు, ఏంటి, శరీరం కదా. అంటే చూడండి ఇక్కడ ఒక్కొక్క ప్రాణి ఒక్కొక్క ఇంద్రియ వల్ల ఏమైనాయి? నాశనం అవ్వే. చూడండి ఏనుగు తన శరీర దొరగటి,
అలాగే నోటి రుచికి ఆశించి చేప సంగీత అరగంట తన చెవులకి లొంగి పాము అందానికి బానిసే కళ్ళకి అంటే జింక పూల వాసనకు అంటే ముక్కకు మై మరిచి తుమ్మేద ఇలా ఒక్కొక్క ఇంద్రియ వల్ల ఒక్కొక్క ప్రాణి నశించే ఈ పంచేంద్రియ చాపల్యం గల నేను అంటే నేను అటువంటి మానవుని పంచేంద్రియాలు గల మనిషిని అటువంటి నేను అరిషడ్ వర్గాన్ని ఎలా జయించగలను అంటే నేను నీ దగ్గరికి చేరడానికి నీ దగ్గరికి ఇవన్నీ జ్ఞానేంద్రియాల నుంచి నన్ను నేను రక్షించుకోవడానికి నువ్వే నన్ను కాపాడాలి అని చెప్పారన్నమాట పిల్లలు ఐదో పద్యం చూడండి ఒకసారి ఇది ఆట వేద పద్యం క్షమను కడుకునేవరు కాపాడుకుందురో క్షమను చెరము వారు కావగలరు కదలకుండనెవరికడ క్షమయుండునో సర్వ కార్యములకు క్షముల వారు చూడండి మరొకసారి ఇక్కడ చెప్తాను చూడండి క్షమను కడుకునేవరు కాపాడుకుందురో క్షమను చెరము వారు కావగలరు కదలకుండనెవరికడ క్షమయుండునో సర్వ కార్యములకు క్షముల వారు ఇదే శతకం శబారంజన శతకం ఇది ఏలూరు పాట అనంతరామయ్య గారు రచించారు 20వ శతాబ్దంలో ఈయన రచించారు క్షమను ఎవరు కాపాడుకుందురో క్షమను చెరము వారు కావగలరు కదలకుండనెవరికడ క్షమయుండును సర్వ కార్యములకు క్షములు వారు క్షమను అంటే కడుపునెవరు కాపాడుకుంటారు అంటే చివరికి క్షమను అంటే ఓర్పును ప్రయత్నంతో ఎవరైతే కాపాడుకుంటారో క్షమను చెరము వారు కావగలరు క్షమను అంటే ఈ భూమిని వారు కాపాడగలరు కదలకుండనెవరికడ క్షమ ఉండును అంటే ఎవరి దగ్గర అయితే సహనం నిచ్చలంగా ఉంటుందో సర్వ కార్యములకు క్షములు వారు అన్ని పనుల్లోనూ క్షములై అంటే సమర్థులై ఉంటారు అని పద్యం యొక్క అర్థం ఇది ఆటవెలది పద్యం భావం చూడండి ఎవరు ప్రయత్నంతో క్షమను అంటే ఓరిమిని కాపాడుకుందురో వారు క్షమను అంటే భూమిని కాపాడతారు ఎవరిలో క్షమ అంటే సహనం నిశ్చలంగా ఉంటుందో వారు అన్ని పనుల్లోనూ క్షములై ఉంటారు ఇక్కడ చూసారా క్షమ క్షమ అంటే ఫస్ట్ ఓర్మి తర్వాత క్షమ అంటే భూమి తర్వాత క్షమ అంటే సహనం తర్వాత క్షమ అంటే సమర్థులై ఉంటారు అని దీని భావం ఆ పిల్లలు ఆరో పద్యం చెప్పుకుందాం చూడండి ఒకసారి ఊరూరం జనులెల్ల భిక్షమెడడో ఇడం గృహం గల్గవో చీరానీకం వీధులం దొరకదో సీతామృత స్వచ్ఛ వాంపూర బేరూర భారవ తపుసులం రోవంగ నీవోపవో చేరం బోవదూరేల రాజుల జనుల శ్రీకాళహస్తీశ్వర ఇది శ్రీకాళహస్తీశ్వర శతకం ఒకసారి చూడండి అమ్మ ఇక్కడ మళ్ళీ చెప్పుకుందాం చూడండి ఊరూరం జనులెల్ల భిక్షమిడరో ఎండం గృహం గల్గవో చీరానీకు అమం వీధులం దొరకదో సీతామృత స్వచ్ఛవ వాంపూర బేరుల బారదో తపసులం భోవంగ నీవోపవో చేరం భోవదూరేల రాజుల జనుల్ శ్రీకాళహస్తీశ్వర ఇది సాధువుల పద్యపాదం ఇది ఏ పద్యం శ్రీకాళహస్తీశ్వర శతకం ఇది దోచటి 16వ శతాబ్దంలో రచించారన్నమాట పిల్లలు పది పదార్థం చూడండి ఒకసారి శ్రీకాళహస్తీశ్వర శ్రీకాళహస్తిలో వెలిసిన ఈశ్వర ఊరూరం ఊరూరం అంటే ప్రతి గ్రామంలో జనులెల్ల జనులు ప్లస్ ఎల్లన్ ప్రజలందరూ భిక్షమెడరో అడిగితే భిక్షం పెట్టరా యుండం ఉండడానికి అంటే నివసించడానికి గృహల్ గల్గవో గృహల్ ప్లస్ కల్గవో గృహలు లేవా చీరానికము వస్త్రములు గుంపు వస్త్రముల గుంపు వీధులం దొరకదో వీధులన్ అంటే వీధులలో దొరకదో దొరకవా సీతామృత సీతా ప్లస్ అమృత అంటే చల్లని అమృతం వంటి తీయని స్వచ్ఛ నిర్మలమైన వాంపూర వాంపూరం జల ప్రవాహంబు బేరుల సెలయేరులు అంటే నదులు బారదో ప్రవహించడం లేదా తపస్సులం తపస్సులు చేసే మానవులు
బ్రోవంగా రక్షించడానికి నీవోపవో నీవు సముద్రుడివి కావా రక్షించడానికి నీవు సముద్రుడవు కావా చేరంబోవుడు జనుల్ అంటే జనులను రాజులు జనులు రాజులు రాజులను చేరంబోవుదు సమీపించడానికి పోవుదురేలా ఎందుకు పోతారో బావు చూడండమ్మా శ్రీకాళహస్తీశ్వర తినడానికి అడిగితే ఎవరైనా ఇంత బిచ్చం పెడతారు నివసించడానికి గృహలు ఉన్నాయి వస్త్రాలు వీధుల్లో దొరుకుతాయి తాగడానికి నదులలో తీయని నీరు ఉంది మానవులను కాపాడడానికి నీవున్నావు అయినా ఈ ప్రజలు రాజులను ఎందుకు ఆశ్రయిస్తున్నారో తెలియడం లేదు ఈ పద్యాన్ని రచించిన దూర్జటి గారు రాజుల దగ్గుండి బ్రతకడం ఆయనకి ఇష్టం ఉండదు ఎక్కువ భగవంతుడు అంటే ఈయనకి ఇష్టం కాబట్టి భగవంతుడు ఉన్నాడు కదా ప్రజలు ఎందుకు రాజులను చేరతారు అని ఈ పద్యం యొక్క భావం పిల్లలు ఈసారి ఏడో పద్యం చూడండి అమ్మా దుష్టు సూర్యుని దశ దుమ్మెత్తి జల్లిన తనపైనే పడుగాక దానికేమి కొండ తోదగరు ఢీకొని ఎంత తాకిన దళ వ్రక్కలకు దాక దానికేమి మిడతలు చిచ్చుపై పడి ఎంత ఎగిసిన దాని దామి పొక్కెడుగాక దానికేమి వలబడ్డ మీనెంత వడిదాక బొరలిన అదను జుట్టు కొనుగాక దానికేమి ఎదిరి సత్వంబు తన సత్వంబు వెరుగలేక పొరువ పోరు వాడెందుక వివేకి బుద్ధి అండ్రు కలిత లక్ష్మీశ సర్వ జగన్నివేశ విమల రవికోటి సంకాస వెంకటేశ ఇది వెంకటేశ శతకం ఇది శేషపద్యం చూడండి అమ్మ మళ్ళీ ఒకసారి చెప్పుకోవచ్చు ఇక్కడ చూడండి దుష్టు సూర్యుని దశ దుమ్మెట్టి జల్లిన తనపైనే పడుగాక దానికేమి కొండతో తగరు ఢీకొని ఎంత తాకిన తన వ్రక్కలగుగాక దానికేమి మిడతలు చిచ్చుపై పడినంత ఎగసిన దామె పొక్కెడుగాక దానికేమి వలబడ్డ మీనెంత ఒడిదాక బొరలిన దను జుట్టు కొనుగాక దానికేమి ఎదిరి సత్వంబు బడు సత్వంబు తన సత్వంబు ఎరుగలేక పోరు వాడెందున వివేక బుద్ధి అండ్రు కలిత లక్ష్మీశ సర్వ జగన్నివేశ విమల రవికోటి సంకాస వెంకటేశ ఇది వెంకటేశ శతకం ఇది ఎవరు రచించారమ్మా కాలపాక పెద్ద తిరుమలాచార్యులు రచించారు ఈ పద్యం పద పదార్థం చూడండి అమ్మ ఒకసారి కలిత లక్ష్మీశ లక్ష్మీదేవితో కూడిన వెంకటేశ సర్వ జగన్నివేశ అన్ని లోకములు ఇల్లుగా కలవాడ విమల రవికోటి సంకాస నిర్మలమైన కోటి సూర్యులను పోలిన ప్రకాశం కలవాడ వెంకటేశ వెంకటేశ్వర స్వామి దుష్టు అంటే ఎవరో చెడ్డవాడైనా సూర్యుని పైన సూర్యుని దశ అంటే సూర్యుని వైపు దుమ్మెత్తి జల్లిన ధూళి ఎత్తి జల్లిన తనపైనే పడుగాక దానికేమి అంటే తనపైనే పడుతుంది కానీ తనకేమీ కాదు కొండతో దగరు ఢీకొని దగరు అంటే పొట్టేలు ఢీకొని అంటే ఎదుర్కొని ఎంత తాకినన్ ఎంత పోరాడినా దళ వ్రక్కలగుగాక తన తల వ్రక్కలగుగాక అంటే ముక్కలగుగాక దానికేమి తన తలే ముక్కలవుతుంది కానీ కొండకేమీ కాదు మిడతలంటే ఎగిరే పురుగులు మాట మిడతలనే ఎగిరే పురుగులు చిచ్చుపై అంటే నిప్పుపై వడి వేగంగా ఎంత ఎగసినా ఎంత ఎగిరి పడినా తామే పొక్కెడుగాక తానికేమి తామే పరితపిస్తాయి వలన పడ్డ తానికేమీ కాదుమాట అంటే ఎగిసి పడితే తనకే కాలిపోతాయి కానీ నిప్పుకేమీ కాదు వలన పడ్డ అంటే వలలో పడిన మీనెంత చేప మీను అంటే ఏంటి చేప మీను ఎంత ఒడిదాక బరిలిన గాలం వరకు దొరలిన తన జుట్టు కొనుకాక దానికేమి ఇంకా జుట్టుకుంటుంది కానీ ఆ వలకేమీ కాదు
ఎదిరి సత్వంబు అంటే ఎదుటివారి ఎదుటివారి బలాన్ని తెలుసుకోకుండా తన సత్వం పెరుగలేక ఎదుటివారి బలాన్ని తెలుసుకోకుండా తన సత్వం తెలుసుకోకుండా పోరువాడెందున అంటే యుద్ధానికి దిగినవాడు అంటే యుద్ధం చేసేవాడు వివేక బుద్ధి అంటారు అవివేక బుద్ధి కలవాడు అంటే బుద్ధి లేనివాడు అని అండ్రు అని అంటారు ఈ పద్యం యొక్క పద్యపద్యం భావం చూడండి అమ్మా ఓ వెంకటేశ్వర నీవు లక్ష్మీ సమేతుడివి లోకమంతటా నిండి ఉన్నవాడివి సత్యకోటి తేజస్సు కలవాడి లోకంలో ఎవరైనా దుర్మార్గుడై సూర్యుని మీద దుమ్మెత్తి పోస్తే అది వాడి మీదే పడుతుంది కొండతో పొట్టేలు ఢీకొంటే దాని తలే బద్దలవుతుంది మిడతల దండు మంటలపైకి ఎగిసి పడితే అవే మాడిపోతాయి వలలో చిక్కుకున్న చేప ఎంత గింజుకున్నా మరింతగా బందీ అవుతుంది ఇలా ఎదుటివాడి బలం తెలియకుండా యుద్ధానికి దిగితే వాడిని అవివేకి అంటారు పిల్లలు చివరి పద్యం చూడండి అమ్మ ఒకసారి చదువు జీర్ణమైన శాంతంపు పండును తిండి జీర్ణమైన నిండు బలము చెరుపు గూర్చు రెండు జీర్ణములు కాకున్న విశ్వహిత చరిత్ర వినత వినరమిత్ర ఇది మిత్ర సాహసి కదా చూడండి ఒకసారి మళ్ళీ చెప్పుకుంటున్నాం ఈ పద్యం దీని మీద చూడండి ఒకసారి ఇది ఆటవలది పద్యపదం చూడండి చదువు జీర్ణమైన శాంతంబు పండును తిండి జీర్ణమైన నిండు బలము చెరుపు గూర్చు రెండు జీర్ణములు కాకున్న విశ్వహిత చరిత్ర వినరమిత్ర ఇది మిత్ర సాహసి పద్య శతకం ఇది మిత్ర సాహసి శతకం కొండూరు వీరరాఘవాచార్యులు 20వ శతాబ్దంలో రచించారు ఈ పద్యం పదపదార్థం చూడండి అమ్మా విశ్వహిత చరిత్ర లోకక్షేమాన్ని కోరే చరిత్ర గల మిత్ర అంటే స్నేహితుడా వినరా అంటే వినరా చదువు చదువు జీర్ణమైన శాంతంబు పండును చదువు జీర్ణమైతే అంటే జీర్ణించుకుంటే శాంతంబు అంటే మనసు పండును పండును అంటే పరిపక్వం అవుతుంది తిండి తిండి అంటే మనం తిన్న తిండి జీర్ణమైన జీర్ణించుకుంటే నిండు బలము అంటే బలం అతిశయిస్తుంది అంటే బలం నిండుగా వస్తుంది అన్నమాట చెరుపు చెరుపు గూర్చు రెండు జీర్ణములు కాకున్నా జీర్ణములు ప్లస్ కాకున్నా జీర్ణము కాకపోతే రెండు రెండు అంటే చదివిన చదువు తిన్న తిండి కూడా చెరుపు చెరుపు గూర్చు అంటే కీడు కూర్చును అంటే కలిగిస్తాయి భావం చూడండి ఒకసారి లోకక్షేమాన్ని కోరే మిత్రమా ఒక మాట విను చదివిన చదువును జీర్ణించుకుంటే మనసు పరిపక్వం అవుతుంది తిన్న తిండి జీర్ణమైతే బలం కలుగుతుంది ఆ రెండు జీర్ణం కాకుండా ఉండిపోతే చెరుపు చేస్తే కదా మనం చదువుకున్న చదువు తిన్న తిండి కూడా జీర్ణమైతేనే మనకు ఆరోగ్యం బాగుంటుంది కదా సరే ఇప్పుడు పద్యాలు అయిపోయినాయి మీకు ఇంటి పని ఇస్తాను చూడండి ఒక మూడు ప్రశ్నలు అవి రాసి పట్టుకురండి తర్వాత తర్వాత క్లాసులకి తీసుకురండి ఒకటి చూడండి ఏ ఏ బలహీనతల వల్ల ఏవేవి ఎలా నశిస్తాయి రెండు చూడండి అమ్మ నిజమైన అలంకారం ఏది మూడు రాజులను ఎందుకు ఆశ్రయించకూడదని కవి భావించాడు ఈ పద్యాలకి ప్రశ్నలు ఈ ప్రశ్నలకి జవాబులు మనం చెప్పుకున్న పద్యాల్లోనే ఉన్నాయి ఇప్పటి వరకు మనం చెప్పుకున్న పాఠాన్ని అందరూ విన్నందుకు అందరికీ ధన్యవాదాలు